సరిపోదా ఒక్క సినిమా అంటే సరిపోదు నాకు అంటున్నారు నాని. ఓ సినిమా సెట్స్ పై ఉన్నప్పుడే కనీసం 3-4 బ్యాకప్ ఉండాలంటున్నారు. పైగా దానికి కూడా పర్ఫెక్ట్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు నేచురల్ స్టార్. గతంలో తనతో పనిచేసిన దర్శకులని 2వ సారి లాక్ చేస్తున్నారు ఈ హీరో. ఫ్లాప్ ఇచ్చిన దర్శకులను కూడా వదిలేలా కనిపించట్లేదు ఈయన. బిజీ అనే పదానికి నిదర్శనంగా నిలుస్తున్నారు నాని. దసరా హాయ్ నాన్న తర్వాత నాని జోరు మరింత పెరిగింది. గ్యాప్ అనేది లేకుండా దూసుకుపోతున్నారు ఈ నేచురల్ స్టార్. ప్రస్తుతం వివేక్ ఆత్రేయతో సరిపోదా శనివారం సినిమా చేస్తున్నారు నాని. ఆగస్టు 29 విడుదల కాబోతోంది ఈ సినిమా. అంటే సుందరానికి తర్వాత వివేక్ తో నాని చేస్తున్న సెకండ్ మూవీ ఇది. ఒక సినిమా చేస్తున్నప్పుడే అదే దర్శకుడితో 2వ సినిమాను కూడా ప్లాన్ చేస్తున్నారు నాని. గతంలో ఇంద్రగంటి మోహన్ కృష్ణ, శివ నిర్వాణ లాంటి డైరెక్టర్స్ తో అలాగే మరొకసారి పనిచేశారు. ఇప్పుడు వివేక్ ఆత్రేయతోనే కాంబో రిపీట్ అవుతోంది. ఇక దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదలతోనూ 2వ సినిమాని ప్రకటించారు నాని. తాజాగా హిట్ 2 ఫేమ్ శైలేష్ కులనితో సినిమా కమిట్ అయ్యారు. సరిపోదా శనివారం తర్వాత సుజీత్ తో అనుకున్న సినిమా కాస్త ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. దాంతో 2025లో ప్లాన్ చేసిన హిట్ 3ని ముందుకు తీసుకొస్తున్నారు నాని. ఇప్పటికే శైలేష్ కథ సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నారు. వెంకటేష్తో తెరకెక్కించిన సైంధవ ఫ్లాప్ అయినా శైలేష్ టాలెంట్పై నమ్మకం పెట్టుకున్నారు నాని. శైలేష్ ని దర్శకుడిగా పరిచయం చేసింది నానినే. నాని వాల్ పోస్టర్ సినిమా బ్యానర్లోనే హిట్ సినిమాను తెరకెక్కించారు శైలేష్. ఆ తర్వాత హిట్ 2 వచ్చింది. ఇప్పుడు హిట్ 3 రాబోతోంది. దాంతోపాటు శ్రీకాంత్ ఓదెల, బలగం ఫేమ్ వేణు, సుజిత్ లైన్లో ఉన్నారు. ఈ 3 సినిమాల తర్వాత జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో మరొక సినిమాకు రెడీ అవుతున్నారు నాని. మొత్తానికి నాని దూకుడు మామూలుగా లేదు ఇప్పుడు.